कृष्णा जिला नंदिगाम मंडलम पल्लिगिरी ग्राम में श्री वैकुंठ अष्टलक्ष्मी पांडरिक वैकुंठवासुडिकि तिरुमल तिरुपति देवस्थानम चैर्मन वैवी सुब्बारेड्डी पट्टु वस्त्राल समर्पिंचारु। एमएलए मोंडितोक जगन मोहन राव शासन मंडली सभ्युलु अरुण कुमार जग्गयपेट मैलवरम एमएलएलु पाल्गोन्नारु। ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో మేళతాళాలతో పూలు వెదజల్లుతూ ఘనస్వాగతం పలికారు। వైకుంఠవాసుని ప్రత్యేకంగా పూజా కార్యక్రమంలో పాల్గొని తిరుమాడ వీధులలో స్వామివారి ఊరేగే రథం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు। అనంతరం ఆలయ అర్చకుడు రాంబాబు టీటీడీ చైర్మన్ కు సార్వాలతో సత్కరించి ఆశీర్వాదం అందజేశారు। అన్ని సేవలని చక్కగా నిష్టతో చేసి అమ్మవారి స్వామివారి ఆశీర్వాదం మనందరికీ మన రాష్ట్రానికి మన దేశమంతానే రాంబాబు గారిని తీసుకొని వచ్చి పిలిచారు। నేను తప్పకుండా వస్తాను। ఇంత గొప్ప కార్యక్రమం ఈ మార్మూరు ప్రాంతంలో చేస్తున్నారు। ఇటువంటి కార్యక్రమాలను ఇంకా రాష్ట్రవ్యాప్తంగా కూడా పేద ప్రజలు బలహీన వర్గాలు ఉండే వాళ్ళ దగ్గర చేయాలంటే నేను వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక సందేశం ఇచ్చి ఇట్లాంటి మిగతా ప్రాంతాల్లో కూడా చేసే విధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఒక సందేశం ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది। ఇక్కడికి వచ్చినాక మీ అందరూ ఈ మూడు నియోజకవర్గాల నందిగామ జగ్గయ్యపేట మైలవరం మూడు నియోజకవర్గాల మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలో ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టినందుకు మళ్ళా మరొకసారి ప్రత్యేకంగా రాంబాబుని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ ఆలయం అభివృద్ధి కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న దానికి ఏ విధంగా సహాయం పడాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇప్పుడు వాళ్ళు అడిగిన మేరకు ఏ మేరకు నిధులు అవసరమైతే ఆ మేరకు నిధులు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంలో ఓం నమో వెంకటేశాయ భక్తుల పక్క జరగాలి వాహన సేవ మొదలవుతుంది వెనక జరగాలి అర్థం చేసుకోండి ముందు జరగండి జరగండి మా జరగండి జరగాలి అందుగా మా నియోజకవర్గం కాకుండా పక్కన ఫోటోలు దిగటం కాదు ఫోటోలు దిగటం కాదు కెమెరామెన్ సైడ్ ప్లీజ్ సైడ్ ప్లీజ్ కావాలి బాబు వాహన సేవ స్టార్ట్ అవ్వాలి జరగండి అర్థం చేసుకోండి జరగాలి చాలా గొప్ప కార్యక్రమం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేపట్టే కార్యక్రమాలు కూడా అందులో ప్రథమం ఎక్కువ బలహీన వర్గాలు గిరిజనులు దేవాలయాలు కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున చేస్తున్నాం। అందులో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్తులు భాగంగా దేశవ్యాప్తంగా కూడా మారుమూల ప్రాంతాల్లో దేవాలయాలు భజన మందిరాలు నిర్మించే కార్యక్రమంలో పెద్ద ఎత్తున చేపడతాం। ముఖ్యంగా
గోవిందా గోవిందా.